మెదక్ జిల్లా చిన్నశంకరపేటలో పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్ల కారణంగా విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, బజరంగ్ దళ్, గో సంరక్షణ సమితి కమిటీల ఆధ్వర్యంలో జిల్లా బంద్ కు పిలుపునివ్వడంతో మండలంలో వ్యాపార వాణిజ్య సంస్థలు ఉదయం నుంచి మూసివేయించారు. అలాగే భారతీయ జనతా పార్టీ, యువమోర్చా అందరి పిలుపు మేరకు ఈరోజు మెదక్ జిల్లా మొత్తం బంద్ చేయడం జరిగింది. గత 2 రోజుల కింద మెదక్లో జరిగిన సంఘటన దారుణం, అత్యంత పాశవికం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో హిందువుల హక్కులకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. దారుణంగా అసలు అవేందంటే కొన్ని విలువలకు మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి అక్కడ జరిగిన సంఘటన నేను పూర్తిగా చెప్పలేకపోతా ఉన్నా. ఇంత దారుణంగా ఉందంటే పరిస్థితి ఆ రోజు మెదక్లో మేము స్వయంగా ఉండి చూసినాం. తప్పు ఒక వర్గంది ఉన్నప్పటికీ హిందువుల మీదనే మొత్తం కేసులు బుక్ చేసి నిన్న కూడా 9 మందిని రిమాండ్ చేసి వాళ్ళని జైలుకు పంపారు. మళ్ళా సాయంత్రం మళ్ళా హిందువులు 4 తీసుకుపోయి మళ్ళా 4 రిమాండ్ చేసారు. అంటే తప్పు వాళ్ళ పక్షం వైపు ఉన్నప్పటికీ ఆ వర్గం వైపు ఎవరిని ముట్టకుండా ఈరోజు హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. మన హిందువులు కూడా దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, కులాలన్నీ పక్కకు పెట్టుర్రి. హిందుత్వం అమ్మలాంటి హిందుత్వం లేకపోతే మనకేమీ లేదు. నిన్న మెదక్లో జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ. తప్పు